ఓపెనింగ్ చేసేసాను ఆ వీడియో ఏదైతే యాడ్ చేస్తా అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను ఇది విక్టోరియన్ జ్యువెలరీ, విక్టోరియన్ ఈవెన్స్ అనమాట. ఈ స్టోన్ అంతా కూడా మెహందీ ఫినిష్, సారీ విక్టోరియన్ కాదు మెహందీ ఫినిష్లో ఉంటుంది. అంటే కొంచెం మనకి డల్గా అనిపిస్తుంది బయట చూడడం, బట్ షైనింగ్ చూడండి ఎలా కనిపిస్తుందో. పైన వచ్చేసి రూబీ స్టోన్ రూబియా కాదు ఎమరాల్డ్స్ వచ్చాయి. కింద వచ్చేసి మిడిల్లో రూబీ స్టోన్ వచ్చింది. ఇది చూడండి మిడిల్లో దగ్గర ఇటు ఇలా కదులుతూ ఉందన్నమాట హ్యాంగింగ్. ఇవి ఇవి ఎంత అయిందంటే 695 రూపీస్ అనమాట ఇది కాస్ట్. నాకు షిప్పింగ్ వచ్చేసి 50 రూపీస్ ఎక్స్ట్రా తెచ్చేస్తాను డిటీడీసీలోని. డిటీడీసీ అయితే నాకు కొంచెం త్వరగా వస్తుంది. వాళ్ళైతే షిప్పింగ్ ఫ్రీనే, కాకపోతే వాళ్ళు వేరే కొరియర్ వేస్తారు, అది 1 వీక్ అలా పడుతుంది. నేను కొంచెం నాకు వేరే క్యాంప్ ఉండడం వల్ల నేను ఫాస్ట్గా డెలివరీ కావాలని డిటీడీసీలో వేయించుకున్నాను ఎక్స్ట్రా పే చేసి. ఎందుకంటే ఇది ఫ్రీ షిప్పింగ్ వస్తాయి 695 రూపీస్కి. చాలా బాగుంది, సింపుల్గా ఏదైనా నెక్లెస్ పెట్టుకున్నా లేకపోయినా ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకున్నా చాలా బాగుంది. నాది ఆయిల్ రాసుకున్నాను అందుకనే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. బాగుందా ఎంత బాగున్నాయా షైనింగ్ మళ్ళీ నడుస్తుంది. వీళ్ళ పేజ్ నేమ్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, సుధీర్ కేటి 1 గ్రామ్ గోల్డ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఓకేనా, ఇది వీడియో. బాయ్ బాయ్. నచ్చితే తీసుకోండి బాగున్నాయి. ఇది ఏంటంటే కొంచెం నాకు వీళ్ళ దగ్గర కొంచెం ప్రాబ్లం అయింది. లాస్ట్ టైం ఒకటి చూపించడం లేదు, ఇంకా వీడియో పెట్టడం లేదు చెప్పలేదు. కానీ లాస్ట్ టైం ఒక 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. అసలు యాక్చువల్గా 3 బుక్ చేసుకున్నాను, అది చాలా లేట్ అయింది. నాకు బుక్ చేసుకున్నాను మినిమం 20 డేస్ అలా అయిపోయింది, రాలేదు. ఏంటి షిప్పింగ్ కొంచెం కొరియర్ ప్రాబ్లంలో ఉంది అని చెప్పారు. కానీ అంత అన్ని డేస్ వచ్చేటట్టు ఎన్ని మెసేజెస్ ఎన్ని కాల్ చేశారు అంటే కొంచెం ప్రాబ్లం అయింది. కానీ జెన్యున్ కాదని కాదు, ఒకసారి అలా అవుతుంది కదా. బట్ మనం కొంచెం వెయిట్ చేయాలంటే అన్ని డేస్ అంటే కొంచెం మనకి అమౌంట్ ముందుగా పే చేస్తున్నాం కదా, అంత ట్రస్ట్ కాదు. ఫైనల్లీ 2 అయితే వచ్చాయి, ఇంకోటి రాలేదు. అది నేను వీడియో ఓపెన్ వీడియో ఉండడం వల్ల వాళ్ళకి పెట్టాను. అది ఎందుకు రాలేదని వాళ్ళు మనకు చెప్పలేదు. అంటే ఒక ప్యాక్ నుండి 2 ఇస్తే ఇంకోటి 1 వస్తుంది అని చెప్పలేదు. నేను మళ్ళీ అడిగితే అప్పుడు ఇంకోటి వస్తుంది మేడం, ఇంకా వేరే షిప్పింగ్ వేరే ప్యాకింగ్లు అన్నారు. చూసాను 1 వీక్ చూసాను, 2 వీక్స్ చూసాను, రాలేదు. మళ్ళీ నేను గట్టిగా కాల్ చేస్తే సారీ మేడం అని చెప్పి వాళ్ళే మళ్ళీ వాట్సాప్ కాల్స్ అన్నీ చేసి మెసేజ్ చేసి అది నేను ఏదో తెచ్చుకున్నానో ఏదో స్టడ్స్ అనేవి కొంచెం పాలిషింగ్లు ఉన్నా లేట్ అవుతాయి అన్నారు. సరే ఇప్పుడు ఆ అమౌంట్ బదులు వేరే తీసుకొచ్చని ఇప్పుడు నేను చూపించాను కదా ఈ ఈవెంట్స్ తీసుకున్నాను, ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి షిప్పింగ్ పే చేసి తీసుకున్నాను. ఎందుకంటే మన అమౌంట్ మనకు బ్యాక్ వచ్చేయాలి కదా, సో అందుకోసం వచ్చేసింది రండి. అంటే జెన్యున్ కాదని కాదు, ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఉన్నారో ఓనరు తనకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారని చెప్పారనమాట. ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు 3 నెంబర్స్ నుంచి షిప్పింగ్ చేసాక ఒక దగ్గర నుంచి ఒక నెంబర్ నుంచి మనకి మెసేజ్ పెడతారు. బుక్ చేసుకున్న తర్వాత ఎంక్వైరీ కోసం ఇంకొక నెంబర్, ఇలా 3 ఫోన్ నెంబర్స్కి కూడా నేను వాట్సాప్లో కాల్ చేస్తున్నా వాళ్ళు చేయలేదు. మళ్ళీ బ్యాక్ వాళ్ళే కాల్ చేస్తారు, కొంచెం వాయిస్ మెసేజ్ కొంచెం గట్టిగా మనం ఇచ్చారనమాట.
ఇస్తే సో మన ఫైనల్ మన ప్రోడక్ట్ వచ్చేసింది. అది జెన్యున్ అని కాదు, మా వాళ్ళు తీసుకుని బాగాలేదో ఏదో ఒకటి కొంచెం చెప్పుకుంటే బాగుందనమాట అది. సో ఇదన్నమాట టాస్క్. ఓకేనా, బాయ్.